ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు గుర్తుండిపోయే డైలాగ్ ఒకటనమాట నా రైడర్లో నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదు సో ఇప్పుడు ఈ డైలాగ్ నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఈయన రైడర్లో సినిమాలు ఉన్నంత వరకు ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి అండ్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సాయి మాధవ్ గుర్రా గారు ఉన్నారు సో ఆయన చేసిన సినిమాలు ఎన్నో అండ్ అట్ ద సేమ్ టైం ఆయన సినిమాలకి డైలాగ్ రాస్తే కథ జనాలకి ఎలా వెళ్తుందో అలా అనమాట బికాస్ ఒక కథ జనాల్లోకి వెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఆ డైలాగ్స్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయన డైలాగ్స్ అంత గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మార్చ్ ఫాస్ట్న సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఓకే సో సార్ మీరు ఎన్నో సినిమాలకి డైలాగ్స్ రాస్తారు కాబట్టి మీ ఫేవరెట్ మూవీ ఏంటి మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి మీరు రాసిన దాన్ని నేను రాసిన సినిమాలని నా నచ్చుతాయి అమ్మా బాగా డైలాగ్స్ అని బాగా నచ్చుతాయి నచ్చకపోతే మనం చేయలేము అంటే మీరు ఎప్పుడు మీ నిజ జీవితంలో కూడా వాడే డైలాగ్ నిజ జీవితంలో వాడి డైలాగ్స్ సినిమాల్లో అంటే నిజ జీవితంలో వాడి డైలాగ్స్ బాగున్నావా ఎలా ఉన్నావు ఏంటి విషయం చేసావా ఇట్లాంటివి ఉంటాయి ఓకే అంతే నా జీవితం వేరు ఆ కథ జీవితం వేరు కదా ఇప్పుడు ఆ సినిమా వేరు ఆ కథలో హీరో జీవితం వేరు విలన్ జీవితం వేరు క్యారెక్టర్ యాక్టర్ జీవితం వేరు నా జీవితం వేరు కాబట్టి నా జీవితానికి ఆ సినిమా జీవితానికి సంబంధం ఉండదు ఓకే సో కథని బట్టి అలా సో ఆపరేషన్ వాలెంటైన్ విషయానికి వస్తే సో నేను ఆ డైలాగ్ ఇప్పుడు చెప్పాను కదా నా రేడార్లో నువ్వు ఉన్నప్పుడు సో అంటే లైక్ ఇలాంటి డైలాగ్స్ కానీ అండ్ స్పెషల్లీ ఆపరేషన్ వ్యాలెంటైన్లో ఆ డైలాగ్కి అంటే ఎలా వచ్చింది సిచ్యువేషన్ డైలాగే కథమ్మా తప్ప చెప్పానేమో అనుకున్నా ఓకే ఆ డైలాగే కథ ఆ డైలాగ్లో ఏముందో సినిమా కథ సో సార్ అంటే ఎంత టైం పట్టింది సార్ ఈ ఆపరేషన్ వాలెంటైన్ కి మొత్తం మీరు రాయడానికి ఎంత టైం పట్టింది అసలు ఎలా స్టార్ట్ అయ్యింది వన్ 1 1 మంత్ లో రాసి ఉంటాను 1 1/2 మంత్ మీరు ఏమైనా పార్టిక్యులర్స్ అంటే ఒక ప్లేస్ కి వెళ్తారా సార్ అంటే లైక్ ఆ జానర్ కి వెళ్ళడానికి దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి కథ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అదే ఉండదమ్మా ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళి కూర్చొని రాయాలి అని సపోజ్ వారు బేసిక్ సినిమా ఇది ఇద్దరు ముచ్చని రాస్తానండి అంటే రీసెర్చ్ ఏమైనా చేస్తుంటారు కదా సార్ అంటే ఇట్స్ అదేనమా రీసెర్చ్ యాక్చువల్గా ఈ సినిమా డైరెక్టర్ శక్తి కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా మీద ఉన్నాడు అతను కొన్ని సంవత్సరాలుగా ఈ కథ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టరైజేషన్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు వాళ్ళు పడేటువంటి సంఘర్ష అక్కడ సంఘటనలు ఎలా ఉంటాయి వాళ్ళ సంఘర్షణ ఎలా ఉంటుంది అనేది రీసెర్చ్ మొత్తం అతనిదే నేను కొంత చేశాను కొంత చేశాను కానీ క్రెడిట్ అంతా డైరెక్టర్దే అతను తెలుసుకుంది అతను నేర్చుకుంది నాకు ఇచ్చాడు నాలో ట్రాన్స్ఫర్ చేసాడు అతని నాలెడ్జ్ నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అది నాకు బాగా ప్లస్ అయింది ఓకే ఈజీ అయింది అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఎయిర్ బేస్డ్ మూవీ అని చెప్పుకోవచ్చు అంటే లైక్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి నాకు తెలిసి ఊహ తెలిసినంత వరకు నేను చూసిన సినిమాలో దిస్ వాజ్ ద ఫస్ట్ మూవీ వార్ మూవీ యా ఎయిర్ ఫార్ మూవీ ఫస్ట్ టైం సో అంటే లైక్ ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం ఆపరేషన్ వాలెంటైన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు కథ వినగానే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక ఒక కొత్త సినిమా ఒక కొత్త ప్రపంచంలో వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఒక కొత్త ప్రపంచాన్ని ఒక కొత్త క్యారెక్టర్స్ని మనం జనానికి పరిచయం చేసే అవకాశం ఈ సినిమాలో ఉంది అంటే చాలామందికి వాళ్ళ గురించి వింటారు తప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉండదు కానీ వాళ్ళ గురించి తెలియాలి ఎందుకంటే వాళ్ళ దేశం కోసం బతుకుతున్నారు దేశం కోసం చచ్చిపోతున్నారు వాళ్ళ జీవితం దేశానికి అంకితం చేశారు దేశానికి అంకితం చేశారంటే దాని అర్థం ఏంటి దేశం అంటే మట్టి కాదు మనుషులు మన కోసం బతుకుతున్నారు మన కోసం వాళ్ళు చచ్చిపోతున్నారు సో వాళ్ళ సంఘర్షణ ఎలా ఉంటుంది వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయి వాళ్ళ పంతాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి తెలియాలి అలా అలా తెలియజేసే అవకాశం ఈ సినిమా నుంచి వచ్చింది మనకి ఇది ఖచ్చితంగా కొత్త ప్రపంచాన్ని చూపించవచ్చు ట్రై సో అంటే సార్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసి లైక్ బీజిఎంతో పాటు అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ కొన్ని కొన్ని పాయింట్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు కొంత డైలాగ్ రాయడానికి కొంత కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఎక్కువ టైం టేకన్ తీసుకుంటుంటాయి సో అలా ఆపరేషన్ వ్యాలంటైన్లో మీరు ఎక్కువగా తీసుకున్న టైం ఏంటి అంటే లైక్ ఏం రాస్తే బాగుంటుంది ఎలా జనాలకి కనెక్ట్ అవుతుంది అని ఆలోచించి రాసింది ప్రతి డైలాగ్ ఆలోచిస్తానమ్మా పర్టికులర్గా పలానా డైలాగు కాదు ప్రతి డైలాగు ఇందులో ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సవాల్ ఏంటంటే నాకు పరిచయం లేని ఒక ప్రపంచంలోకి నేను వెళ్ళి కూర్చోటం వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ సంఘర్షణ ఎలా ఉంటాయి వాళ్ళ భాష ఎలా ఉంటుంది వాళ్ళు వాడే టెక్నికల్ వర్డ్స్ ఏంటి ఇవన్నీ ముందు తెలుసుకోవాలి ఒక రెగ్యులర్ ఎమోషన్స్ కాదు ఒక రెగ్యులర్ పంచులు రెగ్యులర్ హీరో గలడు ఎదురు ఎదురుగా వెళ్ళబడి నువ్వు ఎంత అంటే నువ్వు అనుకోవటం ఇట్లాంటి ఈ సినిమాలు ఉండవు సో ఆ క్యారెక్టర్స్ని మనం స్టడీ చేయాలి ఇది మ్యాక్సిమం డైరెక్టర్ వల్ల నాకు దాని గురించి తెలియటం దాని గురించి పరిచయం కలగటం ఇదంతా కూడా డైరెక్టర్ నాకు ఇచ్చిన ఇన్పుట్స్ అంత గొప్పగా ఉన్నాయి ఓకే సో నాకు రాయటం ఈజీ అయింది ఓకే అండ్ వరుణ్ తేజ్ గారి గురించి చెప్పండి అంటే లైక్ నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఎలా అయితే మీరు ఇప్పటివరకు దిస్ ఇస్ అ వెరీ న్యూ ఫర్ యూ ఈ కథ ఈ క్యారెక్టర్స్ మీకు ఎలా కొత్త వరుణ్ తేజ్ గారికి కూడా అలాగే కొత్త సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు అండ్ అసలు వరుణ్ బాబు ఈ సినిమాలో వరుణ్ బాబు కనపడ్డమ్మా పాత్రే కనిపిస్తుంది ఓకే ఆయన నడక నుంచి మాట నుంచి చూసే చూపు నుంచి అసలు టోటల్గా అతను ఆయన ఆయన మార్చేసుకొని ఆ పాత్రలాగా మారిపోయాడు సినిమాలో పాత్రే కనిపిస్తుంది మనకు ఒక వారియర్ కనిపిస్తాడు తప్ప నటుడు కనిపించరు వరుణ్ బాబు కనిపించరు ఆ పాత్రే కనిపిస్తుంది దానికోసం ఆయన ఎంత స్టడీ చేశాడు ఎంత ఏమేమి చూశాడు ఎవరెవరితో మాట్లాడాడు ఏంటనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం విషయం సినిమా చూసిన తర్వాత అంతగా మారిపోయాడు అండ్ ఒక హీరో ఒక కథ విన తర్వాత ఒక హీరో క్యారెక్టరేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆ హీరోకి తగ్గట్టు ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు కానీ ఆయన అవుట్ ఫిట్ కి తగ్గట్టు కానీ క్యారెక్టర్కి తగ్గట్టు మీరు రాయాల్సి వస్తుంది సో అంటే లైక్ ఈ క్యారెక్టర్కి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు రాసేటప్పుడు అంతే కదమ్మా కదా సో డైరెక్టర్ గారు వాళ్ళ బిహేవియర్ మనలాగా ఉండవు వాళ్ళ భాష మనలాగా ఉండదు అవి వేరే టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి సో ఆ పాత్ర గురించి మనకి తెలియాలి ఆ పాత్రని పట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ పాత్ర ధరిస్తున్నటువంటి ఆ స్టార్ని మనం పట్టుకోవాలి వరుణ్ బాబుని వదిలిపెట్టకూడదు వరుణ్ బాబు ధరిస్తున్న పాత్రని మనం వదిలిపెట్టకూడదు వరుణ్ బాబుకున్నటువంటి ఫ్యాన్ బేస్ని మనం వదిలిపెట్టకూడదు అండ్ వరుణ్ బాబుని వదిలిపెట్టకూడదు ఆ పాత్రని వదిలిపెట్టకూడదు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మనం రాయాలి నాకు తెలిసి దిస్ వాజ్ ద సెకండ్ ప్రాజెక్ట్ కదా సార్ మీరు వరుణ్ తేజ్ గారితో చేస్తున్నారు ఫస్ట్ కంచె 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 తర్వాత అండ్ అది కూడా సమ్ వార్ రిలేటెడ్ కదా వార్ రిలేటెడ్ మూవీ సో ఏం చూసారు డిఫరెన్స్ మీరు అప్పుడు కంచె టైంలో ఉన్న వరుణ్ తేజ్ గారికి ఇప్పుడున్న వరుణ్ తేజ్ గారికి మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి అసలు అమ్మా ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగానే ఫీల్ అవుతాడు ఆయన ప్రతి సినిమాకి ఆయన హార్డ్ వర్క్ అలాగే ఉంటుంది కంచె సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేశాడో ఈ సినిమాకి కూడా అంతే హార్డ్ వర్క్ చేశాడు ఆ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవడానికి వాటిని ఒక అద్భుతమైనటువంటి పరిశోధన ఆ సినిమాలో వరుణ్ బాబు వేరు ఈ సినిమాలో వరుణ్ బాబు వేరు ఇద్దరు వారియర్సే బట్ ఆ వారియర్ వేరు ఈ వారియర్ వేరు అది కూడా అందులో అది కూడా ప్రేమ కథ ఇది ప్రేమ కథ ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు ఆ ప్రేమికుడు వేరు ఈ ప్రేమికుడు వేరు ఇక్కడ దేశం మీద ప్రేమ ఉంది అమ్మాయి మీద ప్రేమ ఉంది ఒక అమ్మ మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ అమ్మ అంటే దేశం దేశం మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ రెండూ ఉన్నాయి ఈ కథలో ఉన్నటువంటి గొప్ప షోలు ఏంటంటే హీరో హీరోయిన్స్ వీళ్ళిద్దరూ కూడా ఒకటి కాకపోతే వాళ్ళు బతకలేరు వీళ్ళిద్దరూ దేశంలో అయితే బతకలేరు ఇద్దరు దేశం కోసమే బతుకుతున్నారు ఇద్దరు దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ సంఘర్షణ ఆపరేషన్ వావ్ సో యాజ్ మూవీ లవర్గా అండ్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక మూవీ నేను ఇందాక మీరు చెప్పినట్టు ఒక కథ జనాలకి తెలియాలి అని అంటే డెఫినెట్లీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ స్క్రీన్ మీద వాడే డైలాగ్స్ వెరీ వెరీ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంటాయి సో ఈ మధ్య కొన్ని డైలాగ్స్ అంటే లైక్ తాహతకు మించి ఒకప్పుడు బీప్స్ వేసేవారు ఇప్పుడు బీప్స్ కూడా వేయకుండా కొన్ని డైలాగ్స్ వస్తున్నాయి అంటే మీ మూవీలో నేను ఎప్పుడు చూడలేదు కానీ అలాంటి డైలాగ్స్ విన్నప్పుడు అంటే లైక్ జనాల్లోకి ఎలా వెళ్తుంది మీకేం అనిపిస్తుంది యాజ్ అ సీనియర్ బూతుల గురించా డెఫినెట్లీ సార్ అవి ఖచ్చితంగా కరెక్ట్ కాదు కదమ్మా అవసరం అయితే పెట్టుకోవచ్చు అవసరానికి ఎంత పెద్ద బూతైనా వాడచ్చు కానీ అనవసరంగా వాడకూడదు ఓకే సో ఇప్పుడు మీరు రీసెంట్ గా చూస్తున్న సినిమాలు మీకు అంటే లైక్ అనవసరం అనిపించిందా కొంతమంది అలా ఉంటుంది అనవసరంగా బూతులు వాడుతున్నారు అనవసరంగా వాడుతున్నారు బూతులు ఓకే అవి లేకపోయినా ఉండొచ్చు లేకపోయినా కూడా ఆ సినిమా బాగానే ఉంటుంది మెన్షన్ చేయాలనుకుంటారా సార్ మూవీ నేమ్స్ ఏమైనా అలా చేయకూడదు అన్న ఓకే ఎందుకు ఇంకో సినిమా గురించి మనం బ్యాడ్ గా మాట్లాడుకోవటం సో ఇప్పుడు మనకి ఈ మూవీలో అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్ రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి కదా ఒక్కొక్క సినిమాలో అలా రిజిస్టర్ అయిపోయే డైలాగ్ ఏదైనా ఉందా సార్ ఇందులో ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ కూడా స్క్రీన్ ప్లేలో భాగంగానే ఉంటాయి కథలో కలిసిపోయి ఉంటాయి ఆ క్యారెక్టర్స్ బయట ఎలా మాట్లాడతాయో అలాగే మాట్లాడతాయి బయట ఎంత సహజత్వంగా మాట్లాడుకుంటాయో సహజంగా సహజత్వంగా సహజంగా మాట్లాడుకుంటాయి వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా కృత్రిమత్వం ఉండదు డైలాగ్లో కూడా ఎక్కడ కూడా కృత్రిమంగా ఉండవు అన్ని సహజంగా ఉంటాయి ఆ సహజంగా వస్తున్న వాటిల్లోంచే జనానికి నచ్చేలా రాయటం కోసం మన ప్రయత్నం ఇందాక నువ్వు చెప్పావు అలాగే ఉంటాయి డైలాగ్స్ అన్ని చాలా నార్మల్గా అక్కడ నార్మల్ గా ఉంటాయి ఆలోచించేలా ఉంటాయి జనానికి నచ్చేలా ఉంటాయి ఓకే సో చక్కగా ప్రయత్నం చేశాం మెగా ఫ్యామిలీతో మీ రిలేషన్ సార్ అంటే బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి గారికి చేశారు పవన్ కళ్యాణ్ గారికి చేశారు ఇప్పుడు హరిహర వీరమల్లితో మళ్ళీ రాబోతున్నారు అండ్ వరుణ్ తేజ్ గారితో కూడా చేశారు సో రిలేషన్ ఎలా ఉంటుంది మీకు మెగా ఫ్యామిలీతో చాలా బాగుంటుంది మా చిరంజీవి గారికి అంటే చూస్తుంటే ఒక గురువు చూసినట్టే ఉంటుంది ఓకే చిరంజీవి గారిని ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా చిరంజీవి గారు ఆశీస్సులు చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ ఆయన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నాకు ఇవ్వకపోయినా నేను ఈ స్థాయిలో ఉండేవాడి కాదు అటు చిరంజీవి గారు ఇటు బాలకృష్ణ గారు వీళ్ళిద్దరికీ కూడా నేనంటే విపరీతమైన ఇష్టం ఇద్దరు బ్లెస్సింగ్స్ నాకు ఇక్కడ నడిపించాయి ఇక్కడ కూర్చోబెట్టా ఓకే అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే డెఫినెట్లీ ఆయన ఆయన మాట్లాడే పదాల్లో అంటే డెఫినెట్లీ అందరూ యూత్ మొత్తం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు ఆయన మాట్లాడే విధానం మాట్లాడే పదాలని బట్టి సో యువర్ అప్కమింగ్ మూవీ కూడా ఆయనతో ఉండబోతుంది కాబట్టి ఎలా ఉండొచ్చు సార్ ఆల్రెడీ వర్క్ ఎంత వర్క్ వచ్చింది ఆయనతో సినిమా సగం పైన షూటింగ్ సగం సగంపైన షూటింగ్ అయిపోయింది కాకపోతే ఇది ఈ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయి కదా చూసుకుని ఖచ్చితంగా అది అద్భుతమైన సినిమా ఆయన మీద ఒపీనియన్ ఏంటి సార్ అంటే లైక్ ఆయన మాటలు అందరికీ ఆలోచింపజేస్తాయి మీ మాటలు అందరికీ ఆలోచింపజేస్తూ ఉంటాయి కాబట్టి సో మీకు పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్సైక్లోపీడియా ఆయనకి తెలియని విషయం లేదు అంటే ఒక రకం చెప్పాలంటే ఒక మామూలు సగటు మనిషి ఒక ఒక మధ్యతరగతి కుర్రాడు ఎలా ఉండాలనుకుంటాడో ఎలా ఉండాలని అలా ఉండలేకపోతున్నాడు మనకు అలా ఉండాలనిపిస్తుంది బట్ ఉండలేము ఆయన ఉండి చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఆపరేషన్ వ్యాలెంటైన్ విషయానికి అంటే లైక్ ఆపరేషన్ వ్యాలంటైన్ విషయానికి వస్తే అంటే లైక్ నాకు కూడా ఎయిర్ బేస్ గురించి కావచ్చు వీటి గురించి కొంచెం తక్కువ అవగాహనే ఉంది సో జనాలకు ఎంత వరకు రీచ్ అవుతుంది ఏంటో తెలీదు బికాస్ ఈ మూవీని చాలా వరకు హాలీవుడ్ మూవీతో కంపేర్ చేస్తున్నారు ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ వార్ మూవీస్ ఎక్కువగా హాలీవుడ్ లో వచ్చాయి కాబట్టి విజువలైజేషన్ ఎలా ఉంటుంది అని మీరు చూసే ఉంటారు కదా సార్ ఫస్ట్ సో ఎలా అనిపించింది మీకు అంటే బాగా వచ్చింది ఒక కొత్త ప్రపంచంలో మనం ఎక్కడ బోర్ కొట్ట ఖచ్చితంగా ఆ సినిమా ఎంతసేపు ఉందో అంతసేపు హాయిగా ఎంటర్టైన్ అవుతాం ఓకే ఎంటర్టైన్ అవుతాం నవ్వుకుంటాం కోపం రావాల్సిన సందర్భాల్లో కోపం వస్తుంది ఏ దేశం మీద మనం యుద్ధం చేస్తున్నామో ఆ దేశం మీదకి మనం కూడా వెళ్దాం అనిపిస్తుంది ఆ యుద్ధంలో నేను కూడా ఉంటే ఓకే అలాగే ఇన్వాల్వ్ చేసేసారు ప్రేక్షకుని సో కొన్ని కొన్ని సార్లు కథపరంగా మనం న్యాయం చేసిన అవతల వ్యక్తి కొన్నిసార్లు అఫెండ్ అవ్వడమో లేకపోతే హర్ట్ అవడమో జరుగుతుంటుంది లైక్ ఇప్పుడు మనం వారి విషయానికే వద్దాం అంటే లైక్ మన ఆపరేషన్ వ్యాలంటైన్ టైంలో అవతల దేశం వాళ్ళని కొన్ని మాటలు అనడము అనే చేస్తుంటాం కొంతవరకు హర్ట్ అవుతూ ఉంటారు సో అలాంటివి ఎలా మేనేజ్ చేస్తారు సార్ అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేస్తారా అసలు కావాలని తిట్టడం కానీ కావాలని పొగట్టం కానీ ఈ కథలో ఎక్కడ ఉండదు ఒక సో ఇద్దరు సోలియర్స్ అక్కడ యుద్ధం చేసుకుంటుంటారు రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయంటే దాని అర్థం ఇద్దరు సోల్జర్స్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు అక్కడ అవతల వాడు చేసేది ఉద్యోగమే యువతల వాడు చేసేది ఉద్యోగమే ఇద్దరికి ఎవరి దేశం మీద ప్రేమ ఎవరి దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది వాడు కూడా దేశం కోసం చచ్చిపోవడం కోసం వచ్చాడు వీళ్ళు కూడా దేశం కోసం చచ్చిపోవడానికి వెళ్ళారు అంతే కదా ఇక్కడ శత్రువులు ఎవరాయంటే ఇద్దరు దేశభక్తులు అలాగే ఉంటుంది సినిమా అంటే గాని వాంటెడ్ గా ఒక దేశాన్ని తిట్టేద్దాం వాంటెడ్ గా ఒక దేశమందనుందని చేద్దాం అలాంటిదే ఉంటుంది సో ఇది ఎలా ఉంటుంది సార్ అంటే బయాస్టిగా చూపిస్తారా లేకపోతే ఈక్వల్ గా ఉన్నది ఉన్నట్లు చూపిస్తారా ఆపరేషన్ వాలెంటైన్ ఉన్నదొనంటే చూపిస్తాం సో వాలెంటైన్ అంటే లైక్ మాకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఫోర్టీన్త్ ఫిబ్రవరి జరిగిన ఇష్యూ సమ్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పి సో వాలెంటైన్ కి ముందు ఏమైనా అనుకున్నారా మీరేమైనా ఏమైనా టైటిల్ సజెస్ట్ చేశారా లేదు లేదు ఆల్్రెడీ నా దగ్గరికి వచ్చేటప్పుడే టైటిల్ పెట్టుకుని పెట్టుకొచ్చారు విన్నప్పుడు మీకు ఏమనిపించింది అద్భుతంగా ఉంది కదా వ్యాలంటైన్ అంటే గుర్తు జరుగుతుంది యుద్ధం అది దేశం కథ విన్న తర్వాత యాక్ట్ ఓకే అనిపించింది ఇక్కడ దేశం మీద ప్రేమ ఉంది ఒక అమ్మ మీద ప్రేమ ఉంది ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఓకే సో మీరు ఇప్పటి వరకు సార్ హిస్టారిక్ జానర్లు చేశారు పీరియాడిక్ చేశారు లవ్ స్టోరీస్ చేశారు అండ్ యూఆర్ కమింగ్ విత్ అ న్యూ జానర్ వార్ జానర్లో కూడా చేస్తున్నారు మీకు ఏ జానర్ ఇంకే జానర్ చేయాలని ఉంది సార్ అన్ని జానర్స్ పర్సనలీ ఫేవరెట్ జానర్ నాకు సినిమా అంటే నేను సినిమా ఫేవరెట్ సినిమా ఫ్యాన్ నాకు ఏ మూవీ నుంచి ఫ్యాన్ ఏ మూవీ నుంచి మీరు ఫ్యాన్ అయ్యారు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు పర్టికులర్ ఒక మూవీ ఉంటుంది కదా మీరు ఫ్యాన్ అవ్వడానికో ఇష్టం అవ్వడానికో ఈ మూవీ నుంచి నేను డైలాగ్ రాయడానికి ఇష్టపడ్డాను స్టార్ట్ చేసే డైలాగ్ రాయడానికి ఇష్టపడింది చాలా మూవీస్ ఉన్నాయమ్మా నాటకాల్లో నేను నాటకం నేను ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ని నేను స్టేజ్ ఆర్టిస్ట్గా ప్రదర్శనలు ఇస్తూ 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 నేనే ఎందుకు రాయకూడదని చెప్పి ఒక నాటకం రాయటం జరిగింది అప్పుడు నాకు నాలో రచయిత ఉన్నాడు అని తెలిసింది ఓకే అట్లా నేను రైటర్ నగారు మీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మూవీ నాటకాలు ఓకే సినిమా నన్ను ఇన్స్పైర్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి మా పాతాళ భైరే ఉంది అంతులేరి కథ ఉంది సాగర సంగమం ఉంది మరో చరిత్ర ఉంది సీతాగోచరత ఉంది ముద్ద ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని సినిమా ఓకే ఫస్ట్ మూడు మాకు వచ్చేసి ఫస్ట్ మూడు మాకు వచ్చేసి సో సార్ అంటే మీలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారని చెప్పారు కదా మరి ఎప్పుడు ఆర్టిస్ట్ గా అనుకోలేదా మీరు కనిపించాగా చూ చేసాగా ఎన్టీఆర్ బయో పిక్ లో పీతాంబరం గారు క్యారెక్టర్ చేశాను ఓకే అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ జానర్ లో వస్తున్న సినిమాల్లో

చాలా చిన్న వయసులోనే మా మామగారి క్యారెక్టర్ హెడ్ మాస్టర్ క్యారెక్టర్ అసలు వేసేవాడిని ఓకే అండ్ నాకు ఎప్పటి నుంచి ఉన్న ఒక డౌట్ సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో మహానటి బయోపిక్ చూసినప్పుడు మహానటికి కూడా మీరే రాదు సార్ సో కొన్ని కొన్ని మాటలు లైక్ ఎక్కువగా చలిస్తూ ఉంటాయి మాకు ఎక్కువగా అంటే లైక్ గూజ్బంస్ తెప్పిస్తూ ఉంటాయి కాబట్టి అంటే మీరు ఎంతవరకు రీసెర్చ్ చేశారు సావిత్రి గారి గురించి మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఒక డైలాగ్ ఏదో ఒకటి సావిత్రి గారు నినగానే మా మహానటి అనేది సావిత్రి గారి క్యారెక్టర్ చేసిన ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది నాగస్మిన్ గారు ఆ కథ చెప్పినప్పుడే నాకు మైండ్ పోయింది ఏంటి ఇంత అద్భుతంగా చేసుకున్నాడని కథ అని ఆవిడ జీవితంలో మనం ఎవరు అలా బతకలేవు ఎలాంటి సమస్యలైనా ఫేస్ చేయటం అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నాకంటే చిన్నదే అనుకోవటం ఓకే నాకు వచ్చిన సమస్య నాకంటే చిన్నదే అనేటువంటి ఫీలింగ్ ఉంది చూసేవా అది ఎవరు చేయలేరు ఆ పని చచ్చిపోతున్నానని తెలిసి కూడా రాజీ పడకపోవటం తను ఎలా బ్రతకాలనుకుందో అలాగే బతికింది తను ఎలా అలా చనిపోతున్నానని తెలిసి కూడా అలా చనిపోయింది ఆమె ఎక్కడ ఆయన జీవితంలో ఎక్కడ రాజీ పడినట్టు దాఖలాలు లేవు అసలు రెండు ప్రతిదాన్ని పూర్తిగా అనుభవించడం ప్రేమని పూర్తిగా అనుభవించింది ద్వేషాన్ని పూర్తిగా అనుభవించింది ఎంత ద్వేషం ఉన్నా కూడా ప్రేమించిన మనిషిని దూరం పెట్టిందే కానీ తను దూరం అవ్వాల తను దూరం అవ్వాల ప్రేమించిన మనిషికి తను దూరంగా ఉందేమో తప్ప ఆ మనిషిని కాదని చెప్పేసి చాలా చిన్న వయసులో బయటకు వచ్చింది ఇంకో పెళ్లి చేసుకుందా లేదు చేసుకోలేదు చచ్చిపోయేదాకా జమినీకరకృష్ణ గారే ఆవిడ హస్బెండ్ చనిపోయేదా దూరంగా ఉన్నా సరే చిన్న వయసులోనే దూరమైనా సరే మనసులో నుంచి మాత్రం ఆయన తీసేదా శారీరకంగా దూరంగా ఉన్నా మనసు నుంచి మాత్రం తీసేదా ప్రేమని పూర్తిగా అనుభవించటం అలాగే కీర్తిని పూర్తిగా అనుభవించటం కీర్తిని పూర్తిగా అనిపించడం పీక్ చూసిందా అట్ ద సేమ్ టైం పాప పాప గారమ్మ ఇంకా చెప్పాలంటే తక్కువ పతనం అన్నమాట మనం మహాతని విషయంలో పతనం అన్న మాటని మనం వాడలేము దాన్ని కూడా పూర్తిగా చూడటం కీర్తిని పూర్తిగా చూసింది దీని పూర్తిగా చూసింది అన్నిటినీ అన్నిటి అన్నిటినీ పరిపూర్ జీవితంలో ఉండే ఎమోషన్స్ మొత్తాన్ని చాలా చిన్న వయసులో అన్ని ఎమోషన్స్ ని అనుభవించేసింది మహాతల్లి అంత గొప్ప క్యారెక్టర్ ఎక్కడ దొరుకుతుంది చూసారు నిజంగా ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు నాకు తెలిసి అండ్ ఈ జనరేషన్ లో ఆవిడంత మనిషికి పెళ్లి అయిందని తెలుసు పిల్లలు ఉన్నారని తెలుసు అయినా కూడా పెళ్లి చేసుకోవటం ఎవరు తీసుకుంటారు ఆ నిర్ణయం తెలుసు కూడా ప్రేమించాను అంతే ఆ ప్రేమను అనుభవించాలి అంతే అంతే పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఆయన ఏంటో తెలుసు ఆయన క్యారెక్టర్ ఇట్లా తెలుసు స్టిల్ ఆవిడ చేసే సార్ అందువల్ల ఆయన చెడవాడు కాదు ఆయన క్యారెక్టర్లో మనం కొత్తదనం ఇంటి కూడా మనం చూపించాం ఎక్కడ మనం ఎవరిని తక్కువ చేయలే సావిత్రి గారి గొప్పతనం చెప్పడం కోసం అని చెప్పి జెమినీ గనిషిన గారికి తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఈక్వల్గా చూపించారు ఎవరి గొప్పతనం వాళ్ళదే అన్నీ చూపించే అవకాశం మా కథలో దొరికింది అవును సార్ ట్రూ నేను చాలా మందికి మహానటి అయితే నాకు తెలిసి ఇప్పుడు మహానాటి అంటే సావిత్రి గారు మీద వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ఉండదు బట్ మా జనరేషన్కి అయితే కిర్తి శ్రీష్ గారే గుర్తొస్తారు సావిత్రి గారు అని కానీ అండ్ అగైన్ కమింగ్ ఫర్ ఆపరేషన్ వ్యాలంటైన్ మిషన్కి వస్తే సోనీ పిక్చర్స్ గురించి అండ్ నాకు తెలిసి ఇట్స్ అ ఫస్ట్ కొలాబరేషన్ అనుకుంటాను కదా సార్ టాలీవుడ్ లో సో వాళ్ళ గురించి చెప్పండి సోనీ పిక్చర్స్ వారితో కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ ఎక్కడ రాజీ పడలేదు ఖర్చుకు వెనకాడలేదు డైరెక్టర్కి ఏం కావాలంటే అది ఇచ్చారు సినిమాకి ఏదవసరం అయితే వచ్చేసారు ఎక్కడ కనకాడలేదు బడ్జెట్ ఏంటి బిజినెస్ ఏంటి ఎన్ని చూసుకోలేదు అసలు కథని నమ్మారు ఆ కథ కోసం ఏం కావాలో వచ్చేసారు అలాంటి నిర్మాతలు దొరకడం చాలా కష్టం అద్భుతమైన నిర్మాతలు ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకి అవసరం సో మీరు ఎంతో మంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తారు కదా సార్ సో ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ చేస్తున్న డైరెక్టర్ గారు శక్తి గారు ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ సో మీరు చూసింది ఏంటి బికాస్ హీస్ వెరీ యంగ్ అండ్ ఫస్ట్ డైరెక్టర్ డైరెక్టర్ సో ఆయనలో మీరు చూసిన కొత్తదనం ఏంటి తపన తపన ఓకే ఓకే కంపేరింగ్ టు అదర్ డైరెక్టర్స్ ఇంకా అంటే లైక్ ఆ డైరెక్టర్స్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేశారు కాబట్టి ఈయనలో అంటే లైక్ ఈయన సక్సెస్ అవుతారు అసలు ఆయన కొత్త డైరెక్టర్ అని చెప్పేసి మనం అనుకోవటమే తప్ప కొత్త డైరెక్టర్ అన్నట్టుగా ఉండలేదు మూవీనే ఒక ఆపరేషన్ వారంటైన్ లాంటి ఒక పెద్ద సబ్జెక్ట్ని తీసుకున్నాడు అంటే ఒక వార్ సబ్జెక్టు ఒక ఆకాశంలో జరిగేటువంటి ఓ కురుక్షేత్రాన్ని మొట్టమొదటి సినిమాతోనే చూపించాలనుకున్నాడంటే అతని ఆలోచన ఎంత స్పాన్ ఉండాలి ఆలోచనకి ఎంత తపన ఉండాలి కొత్త విషయాన్ని జనానికి చెప్పాలి ఓ కొత్త వాళ్ళలోకి ప్రపంచాన్ని జనాన్ని ఆ ప్రేక్షకుల్ని తీసుకురావాలి అనేటువంటి తపన దానికి చిన్న కొత్త పాత అనేటటువంటి ఉన్నదమ్మా లేదు అతను ఉన్న కమిట్మెంటు అతనికి ఉన్న జడ్జిమెంటు అతను నమ్మింది నమ్మినట్టు వందకి వంద శాతం అతను న్యాయం చేశాడు అంటే నేను మరీ కంపేర్ అని అడగను కానీ మీకు శక్తి గారిని చూస్తున్నప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా డైరెక్టర్ గుర్తొచ్చారా అంటే ఇలా కష్టపడుతున్నారు ఇండివిజువల్ స్టైల్ ఓకే సో సార్ అంటే మీకు కథ నచ్చక మీ దగ్గరకు వచ్చిన డైలాగ్స్ రాయమని వస్తే కథ నచ్చక నో చెప్పిన కథలు ఏమైనా ఉన్నాయా సో పర్సనల్లీ మిమ్మల్ని చేయాలి అని అంటే కైండ్ ఆఫ్ ఏ పాయింట్స్ ఉండాలి సినిమా బాగుండాలి కథ బాగుండాలి అంతకంటే ఉండదు పలానా పాయింట్లే ఉండాలని ఉండదు ఉండదమ్మా ఆ చెప్పిన విధానం ఏంటి ఇప్పుడు సినిమా అనేది నా దృష్టిలో ఒకటే గుర్తుపెట్టుకోండి జనానికి నచ్చే తప్పులు చేయటం అసలు తప్పు చేయకపోవటం కాదు జనానికి నచ్చే తప్పులు చేయటం ఏ తప్పు నచ్చుతుంది ఏ తప్పు నచ్చదు అని తెలియగలిగితే తెలిసిన వాడు గొప్ప దర్శకుడు అవుతాడు ఈ తప్పు నచ్చుతుంది ఈ తప్పు నచ్చదు అని తెలిసినవాడు గొప్ప దర్శకుడు అవుతాడు సక్సెస్ సింపుల్ వెరీ గుడ్ నచ్చే తప్పులు చేయాలంటే అసలు తప్పు చేయకుండా చేస్తే అవి రియలిస్టిక్ మూవీలు ప్యానల్ మూవీస్ అవుతాయి ఒక హీరో ఇరవై మందిని కొట్టడం అనేది సహజంగా జరిగే పని జరగదు కదా కానీ మనం నమ్మేలాగా తీయాలి ఆ హీరో ఇరవై మంది అంటే మనం నమ్మాలి మనకు నచ్చాలి ఎందుకంటే అవతల తన్నులు తినటం కూడా మనకు నచ్చాలి ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయి ఎందుకు చంపుతున్నాడో తెలియదు ఎందులో ఎందుకు వస్తున్నారో తెలియదు ఏం చంపుతూ ఉంటాడు వాడు వస్తూ ఉంటాడు వాడు చావాలని మనకు ఉండదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాప వాడు ఎవడో మనకు తెలియదు వాడికి వాడు మనం చేసిన ద్రోహం ఏమీ లేదు వాడు ఏ క్యారెక్టర్కి ద్రోహం చేసినట్టు మనకు కనపడదు వాడి మీద మనకు కోపం రాదు చచ్చేవాడి మీద మనకి కోపం ఉండాలి వాడిని చంపుతుంటే చంపు 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 అని లోపల మన మనసు అరుస్తూ ఉండాలి అది లేకుండా ఊరికే చంపుకుంటూ పోతూ ఉంటే అది కనెక్ట్ అవ్వదు జనానికి నువ్వు ఎంత గొప్ప విజువల్ పెట్టు చచ్చేవాడి మీద మనకి కోపం ఉండాలి వాడి మీద కోపం తీసుకురావాలి రాజమౌళి గారు తీసే పని అదే ఆ ఎమోషన్ పట్టుకుంటాడు ఆయన చస్తున్నాడు అంటే వాడి మీద మనకు ఆల్రెడీ కోపం తృప్తి పడతాం అంటూ ఉంటాం మనం తీసుకొస్తాడు ఆయన అలా కాకుండా మధ్య కొన్ని సినిమాలు వస్తాం అన్న పేరు చెప్పడం అనవసరం చంపుతా ఉంటాడు హీరో వాడు చస్తా ఉంటాడు ఎందుకు వస్తాడు మనకు తెలియదు వాడు చస్తుంటే ఏమో ఆనందం కలగదు తృప్తి కలగదు వాడిని చంపుతుంటే మనమేమి అమ్మాయ చచ్చర్రా బాబు అని అనుకోవు నిస్సహాయ స్థితిలో నిస్సహాయం ఉంటాడు వీడు చంపుతుంటాడు అడుగు వస్తూ ఉంటాడు మనం చూస్తూ ఉంటాం ఓకే సో జనరల్లీ మీరు మూవీ అంటే థియేటర్లో మూవీ చూసినప్పుడు యాజ్ అన్ కామన్ ఆడియన్స్గా చూస్తారా లేకపోతే మీలో ఉన్న డైలాగ్ రైటర్ ఎవరైతే ఉంటారో స్క్రీన్ రైటర్ కావచ్చు నేను వందకి వంద శాతం ఆడియన్ గానే చూస్తా అవునా ఎందుకంటే నాలో ఉన్న ఆడియన్ నాలో ఉన్న రైటర్ కంటే గొప్పడు వావ్ సూపర్ సో అలా మీరు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి రీసెంట్ టైమ్స్ లో అన్ ఆడియన్ గా రీసెంట్ టైమ్స్ లో రీసెంట్ నేను చూసిన సినిమా చాలా బాగుంది ఏ ఏ సర్ ఏంటది మన ఏ సినిమానాయి మనం చూసిన ఊరి పేరు ఊరు పేరు భైరో చాలా బాగుంది బాంది మీకు నచ్చింది నాకు నచ్చింది ఓ దోస్ కైండ్ ఆఫ్ జానర్ మూవీస్ కూడా ఎంజాయ్ చేస్తా సర్ మీరు నేను అన్ని జానర్స్ ఎంజాయ్ చేస్తాను నేను సినిమా పిచ్చోడి నాకు పలానా సినిమాల్లో పలానా జానర్ నచ్చదు అనేది లేదు నేను అన్ని జానర్స్ నాకు నచ్చుతాయి కాబట్టి అన్ని జానర్స్ లో పని చేయగలుగుతున్నాను అన్ని జానర్ లో ఎందుకు పని చేయగలుగుతున్నాను అన్ని జానర్స్ నాకు నచ్చుతాయి కాబట్టి ఓకే నేను మీరు మాట్లాడినప్పటి నుంచి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇట్స్ అ వెరీ పర్సనల్ సార్ మీరు మాట్లాడుతుంటే నాకు మా సినిమా గుర్తు గుర్తొస్తున్నారు ఆయన టాకింగ్ స్టైల్ మాట్లాడే విధానం యూజ్ చేసే పదాలు మీలానే ఉంటాయి సో దట్స్ వై చెప్పాలనుకున్నా అండ్ ఇంకొక క్వశ్చన్ సార్ మనం రాసే మాటలకి మ్యూజిక్ యాడ్ అయితే జనాల్లోకి ఇంకా చాలా ఈజీగా వెళ్తాయి సో ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ లో మ్యూజిక్ గురించి చెప్పండి బికాస్ మాకు ట్రైలర్ లో ఇస్ అయితే గూజ్ బమ్ మ్యూజిక్స్ విన్నప్పుడు సో థియేటర్స్ లో బీజిఎమ్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఎంతవరకు అంటే కనెక్ట్ అవుతాయి నేను ఆర్ఆర్ లేకుండా చూశాను మా సినిమాని ఆర్ఆర్ తో నేను చూడలేదు కానీ మిక్కిజయమేయర్ గారు సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్తాడో మనకు తెలుసు ఆయన ఆర్ఆర్ ఎంత బాగుంటుందో మనకు తెలుసు ఆల్రెడీ సాంగ్స్ విన్నా సాంగ్స్ చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయేలాగానే ఆర్ఆర్ కూడా ఉంటుందనే గట్టి నమ్మకం నాకుంది ఓకే సో సార్ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే లైక్ మాట్లాడుకునే మాట్లాడేసుకున్నాం కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ సార్ ఫ్యూ క్వశ్చన్స్ నేను ఎప్పుడూ అందరినీ అడిగే క్వశ్చనే సో బయోపిక్స్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు మహానటి అండ్ అలాగే ఎన్టీఆర్ బయోపిక్స్ బయోపిక్స్కి చేశారు కాబట్టి మీకు పర్సనల్గా ఎవరి బయోపిక్ జనాల్లోకి రావాలి నా మాటలు నేను విన్ నా మాటల ద్వారా జనాలకి తెలియాలి అని అనుకుంటారు ఎవరి బయోపిక్ ఆల్రెడీ ఒక రెడీగా ఉందమ్మా బెంగళూరు నాగరత్నమ్మ అని చెప్పేసి ఆ బయోపిక్ ఆల్రెడీ రాసి ఉంది సింగిన శ్రీనివాసరావు గారు డైరెక్షన్ బౌండ్ స్క్రిప్ట్ ఉంది ఓకే చాలా గొప్ప సినిమా అది నా కెరీర్లోనే ది బెస్ట్ స్క్రిప్ట్ అది అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను నేను ఓకే అండ్ అలానే చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి కదా సార్ సీక్వెల్స్ వస్తున్నాయి అంటే లైక్ వన్ టూ ఇలా పార్ట్స్ వస్తున్నాయి కదా సో అలా ఆల్రెడీ పాత బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన సినిమాలు కావచ్చు ఆర్ ఎల్స్ అంటే లైక్ మెగా ఫ్యామిలీలో ఉన్న సినిమాలు ఏవైనా సరే పార్ట్ టూ కానీ సీక్వెల్ టూ రావాలి అనుకుంటే ఏ మూవీ రావాలనుకుంటారు సార్ ఫ్రీ గా వినాయక నాకు జగదేక వీరుడు అతులకు సుందరి సీక్వెల్ వస్తే బాగుండి అనిపిస్తుంది ఓకే చరణ్ బాబుతో రామ్ చరణ్ గారితో ఓ సరే మరి మాటల మాట రామ్ చరణ్ గారు అన్నారు కాబట్టి పక్కనే హీరోయిన్ ఎవరు బాగుంటారు కూడా చెప్పండి ఆమె ఉందిగా శ్రీదేవి గారు అమ్మాయి ఓకే ఓకే సో వాళ్ళిద్దరు వస్తే బాగుంటుంది ఓకే సార్ మొత్తం అయిపోయింది అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఓన్లీ కల్కి గురించి చెప్పండి సార్ గొప్ప సినిమా అమ్మ గొప్ప సినిమా అది ఎక్స్ట్రాడరీ మూవీ అసలు అది ఇండియన్ సినిమా చూస్తున్నట్టు ఉండదు ఒక భారతీయ ఆత్మని హాలీవుడ్ రేంజ్ లో ఆయన చూపిస్తున్నాడు ఓకే హాలీవుడ్ రేంజ్ ప్యాన్ వరల్డ్ మూవీ ఓకే పాన్ వరల్డ్ మూవీ అది ఒక అద్భుతం అంతే సో ఇప్పుడు ఉన్న ఆ రేంజ్ ఏదైతే ఉందో ప్రభాస్ గారిద రేంజ్ ఏదైతే ఉందో అంతకు మించి ఉంటుందా పెరిగిపోతుందా అలా ఉంటుంది సలా ఓహా రెండు వాళ్ళు ఇంటికంటే గొప్పది ఓకే సో ఆపరేషన్ వ్యాలెంటైన్ మీ స్టైల్లో వన్ వర్డ్లో చెప్పండి ఆపరేషన్ వాలెంటైన్ దేశప్రేమ దేశప్రేమ థ్యాంక్ యూ సో మచ్ సర్ డెఫినట్లీ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఫైనల్లీ మీ మాటల్లో ఏమైనా ఆపరేషన్ వాలెంటైన్ గురించి సినిమా అద్భుతంగా ఉంటుంది ఒక కొత్త ప్రపంచంలోకి మనం అడుగుపెట్టినట్టు ఉంటుంది ఓకే చూస్తున్నంత సేపు ఎంటర్టైన్ అవుతాం ఎక్కడ బోర్ కొట్టదు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తో మనం బయటికి వస్తాం ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అదే సంగతి మార్చ్ ఫస్ట్ అందరూ థియేటర్స్ కి వెళ్ళి ఆపరేషన్ వాలంటైన్ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం అప్పటి వరకు టాటాబాబాయ్ సరిగా